మనుష్య కుమారుడు రక్షించుటకును కాపాడుటకును విడిపించుటకును వచ్చాడు వచ్చి తనను తాను అర్పించుకొని తనను తాను సిలువ ద్వారా తన ప్రాణమును సైతం అప్పగించి మీరు కూడా అటు అటువలనే క్రీస్తు వలె ప్రేమించండి ప్రేమించాము అంటే ఆ ప్రేమ రుజువుపరచబడాలి పరచబడాలి రుజువుపరచబడని ప్రేమ ప్రేమ కాదు సో ఆ ప్రేమ రుజుపడ మీరు కూడా క్రీస్తు వలె ప్రేమించండి ఈ ఈ ఈ అనేది ఎలా వ్యక్తపరచబడుతుంది అనంటే మనం చేసే ప్రతి పనులో మనం చేసే మనం మాట్లాడే ప్రతి మాటలో ఆ ప్రేమ అనేది వ్యక్తపరచబడుతుంది ఆ ప్రేమ అనేది రుజువుపరచబడాలి ఇతరులకు మనం చేసేది మన వాళ్ళకు మనం చేసేది అది మాట అయినా ఉపకారమైనా క్రియ అయినా ఏదైనా మనం ఎవరికి ఏం చేస్తున్నా కూడా దట్ ఈస్ అ సాక్రిఫైజ్ అది ఎలాంటి సాక్రిఫైజ్ అంటే దేవుణ్ణి ప్లీజ్ చేసే సాక్రిఫైస్ చూడండి ఏసు తనను తాను అప్పగించుకొని దేవుణ్ణి మహింపరిచాడు దేవుణ్ణి ఘనపరిచాడు దేవుణ్ణి హెచ్చించాడు అంటే జీసస్ ప్లీజ్డ్ గాడ్ యేసు క్రీస్తు తండ్రిని మహిమపరిచాడు ఘనపరిచాడు ఒప్పింపజేశాడు అంగీకరింపబడ్డాడు దేవుని ద్వారా మనము కూడా మన మాటల్లో మన క్రియల్లో మన చూపుల్లో మన సమస్తంలో మనం అంగీకరింపబడాలి అని అంటే ఏం చేయాలనంటే మనం చేసే ప్రతిదీ కూడా సాక్రిఫైజల్గా చేయాలి ఏంటి త్యాగపూరితంగా చేయడం అనంటే మనం ఏం చేస్తున్నా అది దేవుణ్ణి మహిమపరచాలి అని అంటే దేవుణ్ణి గనపరచాలంటే దేవుణ్ణి గనపరిచే ప్రతి క్రియలో త్యాగం ఉంటుంది దేవుణ్ణి ఘనపరిచే ప్రతి క్రియలో త్యాగం ఉంటుంది త్యాగము లేకుండా దేవుణ్ణి గనపరచలేము మీన్స్ వితౌట్ సాక్రిఫైస్ వీ కెన్ నెవర్ వర్షిప్ గాడ్ వితౌట్ సాక్రిఫైస్ వి కెన్ అట్ ప్లీజ్ గాడ్ దేవుణ్ణి మనము గనపరచలేము సాక్రిఫైస్ లేకుండా అంటే మనం ఏది చేసినా దేవుడు మనల్ని అప్రూవ్ చేయాలి ఆ సాక్రిఫైస్ని దేవుడు అప్రూవ్ చేయాలి ఆ బలిని దేవుడు అప్రూవ్ చేయాలి ఆ ప్రార్థన దేవుడు అప్రూవ్ చేయాలి ఆ మాటలను దేవుడు అప్రూవ్ చేయాలి మన పనులను దేవుడు అప్రూవ్ చేయాలంటే మన పనులు ఎలా ఉండాలంటే త్యాగపూరితంగా ఉండాలి ఎలా ఉండాలి త్యాగపూరితంగా ఉండాలి అన్నీ కూడా త్యాగపూరితంగా ఉండాలి మనం ఏం చేసినా త్యాగపూరితంగా చేయాలి అంటే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణాత్మతో చేయమంటున్నాడు అంటే సంపూర్ణమైన బలముతో సంపూర్ణ మనకున్న అంతటితో మనం చేయాలట త్యాగపూరితంగా ప్రభు కొరకు బ్రతకటం వలన త్యాగపూరితంగా ఇతరులకు సహాయం చేయటం వలన త్యాగపూరితంగా దేవుడికి ఇవ్వటం వలన త్యాగపూరితంగా దేవుని కొరకు సేవ చేయటం వలన త్యాగపూరితంగా ఇతరులను ప్రేమించడం వలన ఏ పని చేసినా క్రైస్తవులు ఏది చేసినా త్యాగపూరితంగా చేస్తారు అంటే వాళ్ళు ఏది చేసినా ఒక సాక్రిఫైజ్లుగా చేస్తారు అందుకే వారు ఒక మెట్టు ఎక్కువ లోతులకి వెళ్ళిపో వెళ్ళిపోతారు ఎక్కువగా ప్రేమిస్తున్నట్లుగా వారు సాక్రిఫైజలుగా వెళ్ళిపోయి వాళ్ళు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇచ్చి మరీ ప్రేమిస్తారు వారి జీవితంలో ఉన్నా లేకపోయినా ఇచ్చి మరీ ప్రేమిస్తారు వారి జీవితంలో సంతోషం లేకపోయినా ఇతరుల జీవితంలో సంతోషాన్ని ఇవ్వడానికి వారు సాక్రిఫైజల్గా త్యాగపూరితంగా ముందుకు వెళ్తూ ఉంటారు అది క్రైస్తవుల్లో తేడా ఇలా చేస్తున్నప్పుడు ఈ త్యాగపూరితమైనటువంటి ఈ అర్పణలో ఈ పనులలో ఈ క్రియలలో జరిగే ప్రధానమైన కార్యము ఏంటి అనంటే సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి మూడు మూడు ముఖ్యమైన పాయింట్స్గా మీరు దీన్ని తెలుసుకోవాలి మొదటిది ఏంటంటే మనము దేవుని మన మనుషులకు చేస్తున్నట్టుగా ఏది చేయకూడదు మనం ఏది చేసినా దేవుడికి చేస్తున్నట్టుగా చేయాలి అంటే అన్నీ మనం దేవుడికే చేస్తున్నాం అంటే అన్నీ దేవుడికి చేస్తున్నాం కాబట్టి ఎలా చేయాలంటే త్యాగపూరితంగా చేయాలి ఒక వంద కిలోల బరువును ఎత్తుకొని నువ్వు మోయలేని భారమే అది నువ్వు మోయలేవు దాన్ని అయినా దేవుని కొరకు ఆ మోయలేని వంద కిలోల బరువు నువ్వు ఎత్తుకొని త్యాగపూరితంగా ప్రభు కొరకు నువ్వు ముందుకెళ్తున్నావు అనంటే నిజానికి ఆ వంద కిలోల బరువు ఎత్తుకోవడానికి నీ బలం సరిపోదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు త్యాగపూరితమైన నీ నిర్ణయాన్ని బట్టి దేవుడు నీ బలం సరిపోని ప్రతి చోట దేవుడు తన బలాన్ని ఇస్తాడు త్యాగపూరితంగా చేసే ప్రతి పనిలో మన బలం సరిపోదు త్యాగపూరితంగా చేసే ప్రతి పనిలో మనం సరి మన బలం సరిపోదు కనుక దేవుడు తన బలాన్ని ఇస్తాడు హలో కాబట్టి మనం దేవునికి చేస్తున్నట్లుగా అన్నిటిలో మనం దేవుడికి చేస్తున్నట్లుగా చేస్తూ త్యాగపూరితంగా ప్రతి పని చేస్తూ మనం బలం మన బలం సరిపోని సమయాలలో దేవుడు తన బలాన్ని అనుగ్రహించినట్లు మన ప్రతి పనిలో త్యాగపూరితంగా మనము ఉండాలి ఐ మీన్ తద్వారా దేవు దేవుడు తన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు బి బికాస్ యూనో నువ్వు ఎంత చేయగలుగుతావు అంత చేయటంలో గొప్పతనం ఏం లేదు నువ్వు ఎంత చేయగలుగుతావో దాన్ని మించి చేయటంలోనే నీ గొప్పతనం ఉంది దానికి మించి నువ్వు చేస్తున్నప్పుడు ఆ ఆ మిగతా బలమునిచ్చివాడు దేవుడే ఉన్నాడు పేతుడు మొదట దయ్యం ఎదుటి నిలబడ్డాడు దయ్యాన్ని వెళ్లగొట్టలేకపోయాడు కానీ దేవుని బలాన్ని పొందుకొని వచ్చిన తర్వాత అదే పేతులు నిలబడితే దయ్యాలు పారిపోతున్నాయి కారణం ఏంటి పేతుల్లో ఎవరి శక్తి నిలబడింది ఒకప్పుడు పేతులు ఏంటంటే నా బలం ఇంతే నేను తట్టుకోలేను నా వల్ల కాదు నేను ఇంతవరకే ఉండగలుగుతాను ఇంతవరకే ఉండగలుగుతాను మరణ భయము తిట్ల భయము దెబ్బల భయము ఇంకా రకరకాల సైనికులంటే భయము ధైర్యంగా నిలబడేవాడు కాదు అనేక రకాల భయాలు బలహీనతల్లో పేతురు ఉన్నప్పుడు ఆయన చూసి ఏ దయ్యం కూడా భయపడినది లేదు ఎప్పుడైతే అదే పేతురు తన శక్తికి మించి తన శక్తికి మించి దేవుని కొరకు బ్రతకడానికి నిర్ణయం తీసుకొని దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు దేవుడు అతనికి అనుగ్రహించిన బలము చొప్పున మరలా నిలబడ్డప్పుడు అతన్ని చూసి కాదు సైతాను పారిపోతుంది అతన్ని చూసి కాదు అద్భుత కార్యాలు స్వస్థత క్రియలు జరుగుతుంది అతనిలో దేవుడు నింపినటువంటి బలాన్ని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా బలపరచబడేది అదే విధంగా మనం త్యాగపూరితంగా పని చెయ్యటం వలన మన మన మనకు ఇంకా సరి మన బలం సరిపోదు ప్రభు అన్నప్పుడు దేవుడు తన బలాన్ని ఇస్తాడు కానీ పని మాత్రం ఆపనివ్వడు ఏనో హు ఈజ్ గాడ్ మన దేవుడు ఎవరో తెలుసా మడమ తిప్పని దేవుడు నువ్వు రోషంతో ఒక అడుగు ముందుకేస్తే ఏ రోజు మరలా అడుగు వెనక్కి తీసుకోమని చెప్పడు దేవుడు నువ్వు మోయలేని దాంట్లో అడుగు పెట్టావా నీ వల్ల కాని పనుల్లో కాలు పెట్టావా నీది కాని దాంట్లో నువ్వు కాలు పెట్టావా అయినా నువ్వు క్రైస్తవుడు వేనా అయినా పర్వలేదు నువ్వు ముందుకు వెళ్ళో దూసుకు వెళ్ళో నీకు శక్తిని ఇస్తాడు కానీ మడమ మాత్రం తిప్పి దేవుడిని అవమానపరచద్దు దేవుని శక్తి ద్వారా నువ్వు నువ్వు గెలవడమే దేవుడికి ఇష్టం మడమ తిప్పటం దేవునికి ఇష్టం లేదు కాకపోతే దేవుని పిల్లలుగా మనం చేయాల్సిన పని తెలుసా ఏది దేవుని చిత్తమో కనుక్కొని దిగాలి ఏది దేవుని చిత్తమో ముందే కనుక్కొని దేవుని చిత్తం కనుక్కొని దిగేవాడు ధన్యుడు ఏ రంగంలోనైనా దేవుడి చిత్తాన్ని కనుక్కొని దిగేవాడు ధన్యుడు ఎందుకంటే హీ విల్ నాట్ ఫేస్ ఎనీ కాన్సిక్వెన్స్ రాబోయేటువంటి ప్రమాదాలను తప్పించుకోగలుగుతాడు తప్పించుకోవటమే కాకుండా దేవుని చిత్తంలో కొనసాగుతున్నాడు కనుక దేవుడే అన్ని విషయాల్లో బలాన్ని గురించి ముందు తీసుకెళ్తాడు అలా కాకుండా దేవుడి చిత్తం కాకుండా మనమేదో ఇష్టపడుతున్నాం మనమేదో కావాలనుకుంటాం మనమేదో మన పనులు మనం చేసుకుంటూ ముందుకెళ్ళి దేవుడి శక్తిని ఇస్తాడులే అని అనుకోని తీరా సమస్య వచ్చినప్పుడు నిలబడలేని పరిస్థితి వచ్చింది అని అంటే క్రైస్తవులుగా మనం దేవుణ్ణి అవమానపరిచినట్లు అర్థం ఎంతమందికి అర్థమవుతుందండి దేవుడు అంటున్నాడు నీ బలహీనతలో ఆయనే బలముగా మార్చబడతాడు వెనెవర్ యు ఫైండ్ వీక్నెస్ ఇన్ యువర్ లైఫ్ వెన్ ఎవర్ యూసే దట్ ఐ కెన్ నాట్ డూ ఇట్ యూ కెన్ డూ ఇట్ ఆయన చేయగలుగుతాడు కాకపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు నిలబడ్డ చోట త్యాగపూరితంగా బ్రతుకు నువ్వు ప్రేమించున్న చోట త్యాగపూరితంగా ప్రేమించవు నువ్వు ఇస్తున్న చోట త్యాగపరి ఏ ఏరియాలో నువ్వు త్యాగపూరితంగా ఉంటావో ఆ ఏరియాలో దేవుడు తన బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు